బిస్మిల్లాహి రహమాన్ రహీమ్. సోదర మహాశీలరా, సో ప్రధానంగా నా సోదరి మండలి ఎవరైతే ఉన్నారో వారికి నేను కొన్ని విషయాలు చెప్తాను. ఒకటి ఏంటంటే, ఇది ఇరువురికి కూడా చెప్పవచ్చు, ఇరువురికి కూడా సంబంధించినవి. ఒకటి ఏంటంటే, అనుమానం అనేది దరిచేరనివ్వకూడదు. అనుమానము పెనుభూతం అని చెప్పేసి పెద్దలు ఊరికే చెప్పలేదు. కాబట్టి అనుమానం ఏదైతే ఉందో దాన్ని దరిచేయనివ్వకూడదు. ఇప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకోండి. అదేవిధంగా మీకు ఏదైనా తెలియకుండా ఏదైనా ఆమె చేస్తే లేకపోతే అతను చేసినట్లయితే మీరు దాని గురించి నిందించడమో లేకపోతే నాకు తెలియకుండా చేసిందని చెప్పేసి అడగడమో ఇది చేయడం ఎంత మాత్రం కూడా చెయ్యకండి. ఎందుకంటే ఈ చిన్నదాని నుండే పెద్ద పెద్ద గొడవలు అనేవి బయలుదేరతాయి. జరగవచ్చు, మీకు తెలియకుండా భర్తకు తెలియకుండా భార్య ఏదైనా పని చేయవచ్చు, ఏదైనా లేక భార్యకు తెలియకుండా భర్త ఏదైనా పని చేయవచ్చు. ఏదో డబ్బు ఖర్చు పెట్టడము, లేకపోతే తన స్నేహితులకు ఏదో ఇవ్వడము, లేకపోతే ఆమె తన యొక్క స్నేహితులకు ఇవ్వడము, సంథింగ్ ఏదో జరిగి ఉండవచ్చు. దాని గురించి మీరు ఎంత మాత్రం కూడా నేరం చేసిన వారి మాదిరిగా మీరు అడగడము, లేకపోతే మరొకటి ఏదో చేయడం మొదలుపెట్టినట్లయితే అది పెద్దదైనటువంటి గొడవలకు, సంఘర్షణకు దారితీస్తుంది. అదేవిధంగా ఒకరి నుండి ఒకరు అతిగా ఆశించడం, భర్త నుండి భార్య అతిగా ఆశించడము, లేకపోతే భార్య నుండి భర్త అతిగా ఆశించడము, ఇది కూడా చేయకూడదు. ఎందుకంటే మనం నార్మల్ పీపుల్, మనకు దైవం ఏదైతే ఇస్తాడో అంతవరకే ఉంటుంది. సంపాదన కావచ్చు, మరొకటి కావచ్చు. కాబట్టి ఒకరితో కంపేర్ చేసుకుని వాళ్ళు అలాగ ఉన్నారు కదా, ఈయన ఎలాగ ఉన్నాడు, లేకపోతే ఆమె అలాగ ఉంది కదా, నా భార్య ఇలాగ ఉందని చెప్పేసి కంపారిజన్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడే గొడవలు అనేవి మొదలవుతాయి. కంపారిజన్ అంత మాత్రం కూడా చేయకూడదు. ఇంకోటి ఏంటంటే, మనం ఎలాగైతే ఉన్నామో అలాగే అంగీకరించాలి. ఎందుకంటే ఇది దైవం పెట్టినటువంటి బంధం, ఇది సృష్టి ప్రభువు నిర్ణయించినటువంటి వివాహ బంధము. కాబట్టి వయస్సు పెరిగే కొద్దీ మార్పులు సహజంగా జరుగుతూ ఉంటాయి. పెళ్లి సమయంలో ఉన్నటువంటి అందచందాలు ఇతనిలో కూడా ఉండవు, ఆమెలో కూడా ఉండవు. కాబట్టి మనం ఎలాగున్నా కూడా స్వీకరించే విధంగా భర్త కూడా భార్య కూడా ఇరువురు కూడా దాన్ని అలవాటు చేసుకోవాలి. సోదర మహాశీల, అదేవిధంగా ఇంకా నేను ఇరువురికి చెప్పే కొన్ని విషయాలు ఏంటంటే, ద్రోహం ఎంత మాత్రం కూడా చేయకండి. నమ్మక ద్రోహానికి ఎంత మాత్రం కూడా పాల్పడకండి. భర్త కావచ్చు, ఇటు భార్య కావచ్చు, ఆ నమ్మకాన్ని ఎప్పుడు కూడా కాపాడుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఆ నమ్మకం అనేది గాజుబుడ్డి లాంటిది, ఒకసారి కింద పడిందంటే మళ్ళీ దుక్కోదు. నమ్మకాన్ని ఎప్పుడు కూడా పోగొట్టుకునే పని ఏమి కూడా చేయకూడదు, అతను కూడా చేయకూడదు. అలాగే అల్లా ఆజ్ఞతోటి ఇతను నా భార్యగా వచ్చిందని, అదేవిధంగా భర్తగా వచ్చాడు అని చెప్పేసి దైవాన్ని ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకుంటూ ఉండాలి. ఇంతమందిలో దైవం ఈయన నాకు భర్తగా ఇచ్చాడు, ఇంతమందిలో దైవం ఈయన నాకు భార్యగా చేశాడు అని చెప్పి, ఈమెను భార్యగా చేశాడు అని చెప్పేసి దైవానికి ఎప్పుడు కూడా భయపడుతూ ఉండాలి. అదేవిధంగా ఒక మంచి ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణము మన కుటుంబంలో మనం పెంపొందింపజేయడానికి ప్రయత్నం చేయాలి. బిడ్డలకు, పిల్లలకు సరైనటువంటి విద్యాబోధన, ధార్మికమైనటువంటి విద్యాబోధన ఇత్యాది విషయాల పట్ల కూడా మనము శ్రద్ధ వహిస్తూ ఉండాలి. సోదర మహాశీలరు, సోదరి మండలారు, అదేవిధంగా ఇరువురు పేరెంట్స్ను గౌరవించుకోవడము, ఆమె పేరెంట్స్ ఇతను పేరెంట్స్ను ఆమె గౌరవించుకోవడం, ఇది చాలా మంచిది. ఎందుకంటే తన వారిని గౌరవిస్తున్నారంటే సహజంగా ఆమెలో ఒక రకమైనటువంటి ఒక మంచి పాజిటివ్ అయినటువంటి దృక్పథం, తన పేరెంట్స్ను గౌరవిస్తుందని చెప్పేసి ఇతనిలో ఒక రకమైన పాజిటివ్ అయినటువంటి దృక్పథం వస్తాయి ఇవన్నీ కూడా. కాబట్టి ఇంకా చాలా చాలా రకాలైనటువంటి జాగ్రత్తలు ఉన్నాయి. కాబట్టి కాపాడుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. వివాహ బంధాన్ని చివరి శ్వాస వరకు కూడా కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఈ విధ బలమైనటువంటి ఒక మంచి ఫ్యామిలీ ఎప్పుడైతే ఉంటుందో ఒక మంచి సమాజం ఏర్పడుతుంది. రండి, మనం అందరం కూడా మన సాధ్యమైనంతగా మన యొక్క ఫ్యామిలీస్ను మనం బలోపేతం చేసుకుంటూ మన సాయి శక్తుల మన చుట్టూ ఉన్నటువంటి వారిలో కూడా ఒక మంచి ఫ్యామిలీని ఏర్పడే విధంగా మనము వారికి అవసరమైతే ఏదైనా పొరపక్షలు ఉన్నట్టయితే కలపడానికి మనం సాయి శక్తులు కూడా ప్రయత్నం చేస్తూ ఒక మంచి కుటుంబ వ్యవస్థను మనము నెలకొల్పి మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని కూడా నెలకొల్పడానికి ప్రయత్నం చేస్తూ ఒక మంచి సమాజ నిర్మాణం కోసం మనం అందరం కూడా కృషి చేద్దాం. సర్వేజన సుఖలో బాగుంటూ